ఇవాళ గెలిచినోడు ఓడినోడు ప్రత్యర్థులుగా ప్రజల ముందల నాటకాలు వేస్తూ కాంగ్రెస్ పార్టీని ఫినిష్ చేసినామని ఇద్దరు కలిసి సంబరాలు చేసుకుంటున్నారంటే వాళ్ళిద్దరు లక్ష్యము కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మేము ఏదైతే చెప్పినామో ఈరోజు నరేంద్ర మోడీ గారి మాటల ద్వారా ఇది నిరూపితమైంది. కానీ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో అధికారము డబ్బులు మద్యము ఇవన్నీ కలిసి తెలంగాణ సమాజాన్ని ఓడించినాయి. ఎన్నికల సంఘము నిస్సహాయంగా నిలబడిపోయింది. అసలు దానికి ఉన్న స్వతంత్రతను దానికి ఉన్న నిబద్ధతను సర్వం కోల్పోయింది. ఇక ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్నికల సంఘం ఉండవలసిన అవసరం లేదు. శశబిశలు లేకుండా ఎన్నికల సంఘాన్ని రద్దు చేసి ఎవడి ఇష్టారాజ్యంగా వాడు వివరించండి అని చెప్పి అనుమతిచ్చిన దానికంటే కూడా అధ్వానంగా ఉన్నది. కాబట్టి ఈ దేశానికి ఎన్నికల సంఘం అవసరం లేదు, ఉన్న ప్రయోజనం లేదని మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘము సమాజానికి సందేశం ఇచ్చినట్టయింది. ఇప్పటికైనా ఎన్నికల సంఘంలో పనిచేసే అధికారులు కానీ ఈ వ్యవస్థలను పర్యవేక్షించాల్సిన న్యాయస్థానాలు కానీ కల్పించుకోవాల్సిన దారుణమైన పరిస్థితులు మునుగోడు ఉప ఎన్నికలలో జరిగినాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇన్ని రకాల ఒత్తిడులున్నా ఆటుపోట్లున్నా కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నా నీతితో నిజాయితీతో చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీకి 24,000 ఓట్లను ఇవ్వడం ద్వారా ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ మీద మమకారము ప్రేమను తెలంగాణ సమాజం ప్రదర్శించింది. వాళ్లకు అదేవిధంగా ఎన్నికల సందర్భంగా ఆహర్నిశలు రాత్రి మొగళ్ళు పనిచేసిన మా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మునుగోడు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు భవిష్యత్ పట్ల మాకు ఆశలు చిగురించినాయి. చాలామంది మహాభారతంలో మయసభలో జరిగిన శకుని చేతిలో జరిగిన మాయోపాచికలల్ల పాండవులు ఓడిపోయినప్పుడు కౌరవులు గెలిచిండ్రు అని సంబరపడ్డారు. కానీ కౌరవుల పునాదులు కౌరవుల యొక్క పతనానికి పునాదులు ఆ మయసభలో పాచికలు ఆడుతున్న సందర్భంలోనే పడ్డాయి. అక్కడి నుంచి కొనసాగిన పరంపర కురుక్షేత్రంలో కౌరవ వంశం సర్వనాశనం కావడానికి దారితీసింది. మయసభలో పాచికలు ఆడినప్పుడు పాండవులు ఓడిపోయి ఉండొచ్చుగాక. దుర్మార్గుల చేతుల ద్రౌపదికి వస్త్రాపహరణ జరిగి ఉండొచ్చుగాక. ఈ మొత్తం వ్యవహారము చివరికి కౌరవుల యొక్క పతనానికి దారితీసింది. అంటే కౌరవుల యొక్క పతనము పాచికలల్లో పాండవులు ఓడిపోయినప్పుడే పునాదులు పడ్డాయి. ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ బీజేపీ పతనానికి పునాదులు పడ్డాయి. ప్రజలు మందుకో పైసలకో తాత్కాలికంగా ప్రలోభ పెట్టి కొనుగోలు చేస్తే వచ్చే ఫలితాలు ఎన్నికల తర్వాత జరిగే పరిణామాలను తెలంగాణ సమాజం అంతా కూడా గమనించడానికి ఒక అవకాశం వచ్చింది. ఇవాళ తెలంగాణ సమాజం అంతా రాబోయే సాధారణ ఎన్నికలల్లో టీఆర్ఎస్ బీజేపీ ఏ రకంగా వ్యవహరించబోతుందో ఏ రకంగా దుర్మార్గంగా తెలంగాణను ఆక్రమించుకోవడానికి ఒకడు రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకొకడు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారో మునుగోడు ఎన్నికలల్లో కళ్ళ కట్టినట్టుగా చూసిండ్రు. మయసభలో ఒకడు గుంజురా అన్నాడు, ఇంకొకడు గుంజిండు చీర. ఇక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని ఒకడు ఆలోచన చేసిండు, నువ్వు అనే లోపల నేను చెరబట్టినాను, ఇంకోడు చర్యలకు పాల్పడ్డాడు. కాబట్టి ఇవాళ స్పష్టంగా తెలంగాణ సమాజం ముందు మహాభారతంలో మయసభలో జరిగిన మాయా పాచికల వ్యవహారం ఏ విధంగా ఉందో చివరికి అది కౌరవ సామ్రాజ్యం పతనానికి కౌరవ వంశం సర్వనాశనానికి ఎట్లు ఉపయోగపడ్డదో
మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఓటమి రాబోయే సాధారణ ఎన్నికలలో టిఆర్ఎస్ బీజేపీల పతనానికి వాళ్ళను నేలమట్టం చేయడానికి తెలంగాణ సమాజానికి ఒక దారి దొరికింది ఒక ఆలోచన కలిగించింది ఈ ఎన్నికలలో ఓట్లు రాలేదన్న నిరాశ ఉన్న ముక్కవోని పోరాట పటిమతోని ఇద్దరు ఆంబోతులను మదపు టేనుగులను మా కార్యకర్తలు నియంత్రించగలిగినరు మా కార్యకర్తలు ప్రజల పక్షాన నిలబడ్డారు మా నాయకులు నిరంతరం శ్రమ చేసి కష్టం వచ్చినప్పుడు మేము పార్టీ పక్షాన నిలబడతాం పార్టీ ఆదేశాలను పాటిస్తామని నిరూపించుకున్నారు పిసిసి అధ్యక్షుడిగా నేను సంతృప్తిని ప్రకటిస్తున్నా మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఫలితాల పట్ల మా శ్రేణుల యొక్క శ్రమను నేను గుర్తిస్తున్నా ఇదే విషయాలను రాహుల్ గాంధీ గారికి నేను వివరించడం జరిగింది ఫలితాలు మాకు అనుకూలంగా రాకపోవచ్చు కాంగ్రెస్ అభిమానులకు నిరాశ కలిగించుండొచ్చు కానీ మా పోరాట పటిమలో లోపం లేదు ఇది మా భవిష్యత్ పోరాటానికి పునాదులుగా ఉంటాయి టిఆర్ఎస్ బీజేపీలను కూకటి వేళ్లతో తెలంగాణ సమాజం నుంచి పెకిలించి వేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఈ అనుభవం ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మునుగోడు ఉప ఎన్నికల నిర్వహణను ఒక అనుభవంగా ఒక ఆలోచనగా మలుచుకొని భవిష్యత్ కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ తీసుకొని సాధారణ ఎన్నికలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మా కార్యాచరణ ఉంటుంది తప్పకుండా అవన్నీ అంతర్గతంగా చర్చించుకుంటున్నాం తొందరలోనే రాహుల్ గాంధీ గారి పాదయాత్ర స్ఫూర్తి నుంచి తీసుకోవాల్సిన కార్యాచరణ మీద చర్చ చేసి పెద్దలందరి సలహాలు సూచనలు తీసుకొని తొందరలోనే మీ ముందుకు రావడం జరుగుతుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏఐసీసీ సభ్యులు పార్లమెంట్ సభ్యులు ఏఐసీసీ స్థాయిలో ఆ సమస్యను పరిశీలిస్తున్నారు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు ఆదేశాలు ఇస్తారు ఇది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిధిలోని అంశం కాదు కాబట్టి ఏఐసీసీ ఆదేశాల మేరకు అనుకూలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది వ్యవహరిస్తుంది ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీలన్నీ ఎలకల్లాంటి కుందేళ్ళలాంటివి అవి మళ్ళాలంటే కూర్చున్న కానీ వెనక్కి మళ్ళొచ్చు ముందుకు మళ్ళొచ్చు రౌండ్గా చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ ఏనుగు లాంటిది మళ్ళాలంటే కొంత సమయం తీసుకుంటుంది ఉన్న ఫలంగా వెనక్కి మల్లుడు ముందుకు మల్లుడు ఏనుగుకు సాధ్యం కాదు కదా కాంగ్రెస్ పార్టీ కూడా ఏనుగు లాంటి పార్టీ మళ్ళాలని నిర్ణయం తీసుకుంటే కూడా మళ్ళడానికి కొంత సమయం పడుతుంది ఏదైనా విషయంలో మిగతా పార్టీలు ఏమున్నది ఎలకలు కుందేళ్ళు అవి కూర్చున్న కానీ వెనకకు మళ్ళొచ్చు ముందుకు మళ్ళొచ్చు కాబట్టి తప్పకుండా మీ ఆవేదన మా పార్టీకి అర్థమైంది డెఫినెట్గా మీ ఆలోచనను పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది ఇప్పుడు సమీక్షనే కదా మీకు చెప్పింది అంటే మీ ఉద్దేశంలో సమీక్ష అంటే తలుపులు మూసి కొట్టుకొని మీకు అన్ని స్క్రోలింగ్లు వచ్చేటట్టు చేయాలనా అంతే కదా మీ ఆలోచన ఇప్పుడు వాళ్ళు రోజు చిల్లర పంచాయతీ పెడతారబ్బా వాళ్ళు జనతా అవేం వైన్ షాప్ల పక్కన రూమ్లు ఇస్తారు చూడు పర్మిట్ రూమ్లు జనతా బారా జనతా బార్లా రెండు దాయి నాకు ఎవడే మాట్లాడుతుండే ఎవరికి ఏం తెలియదు పర్మిట్ రూమ్ అంటారా అట్లనే సమస్యల్ని పక్కదో పట్టించడానికి గవర్నర్ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ రోజు చిల్లర ముచ్చట్లకు అలవాటు పడ్డారు ఈ రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన 75 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన ఒక వ్యవస్థలు ఉన్నాయి
వాళ్ళు ఏదైనా ఆమోదింపజేసుకోవాలనుకున్నప్పుడు గవర్నర్ గారికి పంపించినప్పుడు గవర్నర్ గారు అందులో ఏమన్నా అనుమానాలుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించాలంటే వాళ్ళకు పోయి వివరణ ఇవ్వాలి, అది బాధ్యత. దాంట్లో తప్పేముంది? గవర్నర్ గారు ఏదైనా అంశాన్ని ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చినప్పుడు అనుమానాలు ఏమన్నా ఉంటే నివృత్తి చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతను వాళ్ళు నిర్వహించకుండా రాజకీయ చిల్లర మల్లర పంచాయతీలకు దాన్ని చర్చకు పెట్టి నిజమైన ప్రజా సమస్యల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు. మీడియా కూడా దున్నపో తినిందంటే దూడను కట్టేయాల్సిందే, అది అద్భుతంగా ఉందని మీరు కూడా అట్లనే తయారైనరు. అసలు అది ఒక వార్తనా? ఏందుంది దాంట్లో? వాళ్ళు ఏదో బిల్లు పంపించారు, ఆమె ఏదో అనుమానాలు ఉన్నాయన్నది. 8వ పేజీలో 3వ కాలంలో 2 9లు రాయాల్సిన వార్తను తీసుకొచ్చి ఫ్రంట్ పేజీలో ఇంత పెద్దగా రాసి ఈ చిల్లర పంచాయతీకి స్థానం. ఎంతోమంది సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు, చచ్చిపోతున్నారు, రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. ప్రజలు తీవ్రమైన సమస్యలతోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు చచ్చిపోతున్నారు. ఇచ్చిన నోటిఫికేషన్లలో సరైన నిబంధనలు పాటించలేదని చెట్టుకు పుట్టకు నిరుద్యోగ యువకులు తిరుగుతున్నారు. అవేవి కాదని ఈ చిల్లర పంచాయతీ తీసుకొచ్చి టీవీలలో పెద్ద పెద్ద అక్షరాలు, పేపర్లలో పెద్ద పెద్దగా రాయడం అనేది